ఈరోజు మనము హై ఫైబర్ ఉన్న ఈ బీరకాయ పొట్టుతో పచ్చడి చేసేది నేర్చుకుందాము. ఈ బీరకాయ పచ్చడి చేయడానికి గాను మనము కొబ్బరి పచ్చిమిరపకాయలు బీరకాయ సన్నగా తరుక్కోవాలి. అలాగే పప్పులు ఉప్పు తీసుకోవాలి. కొద్దిగా చింతపండు నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో కొద్దిగా నూనె వేసి నూనె కాగాక పచ్చిమిరపకాయలను మగ్గించుకోవాలి. పచ్చిమిరపకాయలు మగ్గాక అవి ప్లేట్లోకి తీసుకొని అదే బాండలీలో బీరకాయ చిన్నగా తరిగి ఉంచుకున్న ఉప్పులు అలాగే బీరకాయ పొట్టు వేసి బాగా మగ్గించుకోవాలి. ఈ హై ఫైబర్ ఉన్న ఈ బీరకాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు ఈ పచ్చడి చేసి టేస్ట్ చూసి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా కుషోభా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలా బీరకాయ తొక్కు బీరకాయ పీసెస్ అన్నీ బాగా కొద్దిగా మగ్గినాక కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టి మగ్గించుకోవాలి. బీరకాయ పొట్టు బాగా మెత్తగా ఉడికింది. దీన్ని చల్లార్చుకుందాము. ఇది చల్లారేలోపు మిక్సీలో పప్పులు కొబ్బరి ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి చింతపండు ఉడికించి ఉంచుకున్న బీరకాయ పొట్టు వేసి గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రెడీ అవుతుంది. ఇలా తయారైన పచ్చడిలోకి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు కరేపాకు మిరపకాయలు ఇంగువతో పోపు పెట్టుకుందాము. ఇప్పుడు బీరకాయ పచ్చడి తయారైంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.